సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే. బాగున్నారా? బాగున్నాం. ఇక్కడ నిజంగా చూస్తా అంటే హైవేలో ఇట్లా పోతా అంటే మేము ఓకే ఇక్కడ న్యూ టౌన్ అని ఒకటి కన్వర్ట్ అవుతుంది. చాలా చాలా అద్భుతంగా ఉంది లోపల చూస్తుంటే. అసలు ఏముంది మేడం ఇక్కడ? న్యూ టౌన్ అనేది మన ప్రాజెక్ట్, న్యూ టౌన్ వెంచర్స్. ఇట్స్ అ విల్లా ప్లాట్, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇది వచ్చేసి రెసిడెన్షియల్ ప్లాట్స్, ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇల్లులు, ఓకే విల్లా కట్టుకునే వాళ్ళకి విల్లాస్, అలాంటిది. ఇది ఒకటి రెసిడెన్షియల్ విల్లా ప్రాజెక్ట్. ఇక్కడ వచ్చేసి మన ఈ సరౌండింగ్ లో ఎక్కడ కూడా లేదు ఇంత మంచి ప్రాజెక్ట్. రండి చూద్దాం లోపల. యా ప్లీజ్. జే అంటే ల్యాండ్ ఓనర్ ఫాదర్ పేరు. అది ల్యాండ్ ఓనర్ ఫాదర్ పేరు. నిజంగా అయితే మేడం నేను ఏదో బెంగళూరు సిటీకో ఎక్కడో తమిళనాడు సిటీకో వచ్చినట్టయితే ఉంది. ఇంత విలేజ్ ప్రాంతంలో ఇంత అద్భుతంగా కట్టారంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నిజంగా ఈ గ్రీనరీ చూస్తాను చూడండి ఎంత అద్భుతంగా ఉంది. మన కాన్సెప్ట్ ఉండేదే గ్రీనరీ కాన్సెప్ట్ లాగానే మేము చేసాం ఇదని. ఇది వచ్చేసి మన రెసిడెన్షియల్ విల్లా ప్రాజెక్ట్. ముందు చెప్పినట్లు ఇది వచ్చేసి రెసిడెన్షియల్ ప్రాజెక్టు మీకోసమే. ఫస్ట్ టైం ఇన్ పొంగునూరు, మేము బెంగళూరు నుంచి. వీఆర్ ట్రైంగ్ టు హైలైట్ దిస్ ప్రాజెక్ట్. ఇది వచ్చేసి కంప్లీట్లీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్. ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి అందరికూ దొరికేటట్టు ఓకే అఫోర్డబుల్ ప్రైస్లో, అఫోర్డబుల్ విల్లాస్లో, విల్లా ప్లాట్ లాగా మేము ఇది చేస్తాం అండి. ఓకే మేమేమంటే లైక్ మీకోసమే. ఇది వచ్చేసి డిటీసీపీ అప్రూవల్లో మీకు ఇది అఫోర్డబుల్గా మీకు దొరికినట్టు, మీకు నచ్చినట్టు. ఏం ప్లాట్స్ కావాలి, ఎలాంటి ప్లాట్స్ కావాలి, ఈస్ట్ ఫేసింగ్ లేదంటే వెస్ట్ ఫేసింగ్ అలాంటిది మీకు ఏ చాయిసెస్ కావాలన్నా ఇదన్నీ దొరుకుతుంది మీకు ఇక్కడ. ఇంత రిచ్గా కట్టారు కదా ఇక్కడ, లోపల ఫ్లాట్ కూడా అంతే రిచ్గా ఉంటాయా? డెఫినెట్లీ ఎస్, డెఫినెట్లీ ఎస్. ఓకే మేము అందరికి రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఒకసారి వచ్చి చూడండి. మీకు నచ్చినా నచ్చకపోయినా ఒకసారి విజిట్ చేయండి. యాక్చువల్లీ ఇది ప్లేస్ వచ్చేసి బేర్ ల్యాండ్ ప్లాటే ఉండింది, జాగం ఉండింది. మేము అరౌండ్ 1000 ట్రీస్ని రీలొకేట్ చేసాం ఇక్కడికి, ఓకే టు జస్ట్ ద గెట్ ద గ్రీన్ కాన్సెప్ట్. ఇది వచ్చేసి మనకు ఇప్పుడు ఎన్వైరాన్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే ఎకనామిక్ ప్రాబ్లమ్స్, ఎన్వైరాన్మెంట్ ప్రాబ్లమ్స్, నో గ్రీనరీ అట్ ఆల్, ఓన్లీ సిమెంటెడ్ కన్స్ట్రక్షనే ఎక్కువ అవుతుంది దాని. కాబట్టి వీఆర్ టేకన్ దిస్ యాజ్ అ గ్రీన్ కాన్సెప్ట్. గ్రీన్ అంటే అరౌండ్ మినిమమ్ 1000 ట్రీస్ వీఆర్ రీలొకేటెడ్. మళ్ళీ ఎవ్రీ సింగిల్ ప్లాట్కి మేము ఒక ట్రీ ఇస్తూ ఉంటాం, మ్యాంగో ట్రీ, విచ్ ఈస్ రీలొకేటెడ్ ఫ్రమ్ అదర్ ప్లేస్. ఓకే ఎస్ ఎస్ డెఫినెట్లీ ఎస్. మీరు ఇక్కడి నుంచే టిల్ ద ఎండ్ ఆఫ్ అవర్ 61-acre ప్రాపర్టీలో మీరు చూడొచ్చు ఎంత గ్రీనరీ ఉంటుంది. వీఆర్ జస్ట్ యాడెడ్ అ గ్రీన్ కాన్సెప్ట్ ఫర్ దిస్ వెంచర్. ఓకే సో వీ జస్ట్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ విజిట్ వన్స్, ఓకే జస్ట్ టు హ్యావ్ అ ఫీల్ ఆఫ్ దిస్ గ్రీనరీ అండ్ ద ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ కాన్సెప్ట్. ఇది వచ్చేసి సెంటర్ జంక్షన్ అవుతుంది, ఎందుకంటే ఇది బైపాస్ రోడ్. మీకు మదన్పల్లి నుంచి చిత్తూరు, పల్లంనేరు, ఈవెన్ ద తిరుపతి ఆల్సో, ఇట్ ఈస్ ద సెంటర్ అవుతుంది మాకు. ఓకే ఇది వచ్చేసి బెంగళూరు నుంచి జస్ట్ 120 kilometers అవే. ఎవ్రీబడి వాంట్స్ అ ప్లేస్ విచ్ ఈస్ నాట్ ఇన్ ద సిటీ. నా ఇప్పుడు కాన్సెప్ట్ ఎలా అంటే జాగం కావాలి కానీ కాంక్రీట్ జంగల్లో కాదు, అవుట్స్కర్ట్స్, అవుట్స్కర్ట్స్ ఆఫ్ ద సిటీ వేర్ గ్రీనరీ హ్యాస్ దట్ ఫ్రెష్ ఎయిర్. మీరు ఫీల్ చేయొచ్చు ద ఫ్రెష్ ఎయిర్, ఓకే అండ్ ద ఎన్వైరన్మెంట్ అండ్ ద బ్రైట్ సన్లైట్.
ఓకే, అంతా మీకు సిటీలో మనకు నిజంగా దొరకదు. ఓకే, ఇది వచ్చేసి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మేము ప్లాన్ చేస్తూ ఉండము. ఇదన్నీ రీలొకేట్ చేసిన ప్లాంటేనే, ఇదన్నీ 1.5 ఇయర్ నుంచి మేము ప్లాన్ చేసి ఇంత పెద్దగా అయింది. అట్లీస్ట్ టుడే వీఆర్ అట్లీస్ట్ బ్రీతింగ్ ద ఫ్రెష్ ఎయిర్. నిజంగా మేడం, నాకే చూస్తుంటే ఏదోలా ఉంది, కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టుంది మేడం నాకైతే. ఇది ఇంకా ఏమీ లేదు, మీరు లోపలికి వెళ్ళండి, ఇంకా చాలా మంచి అవైలబుల్ ప్లాట్స్, అఫోర్డబుల్ ప్లాట్స్, బ్యూటిఫుల్ ప్లాట్స్ మీకు ఇంకా చూపిస్తాను. ప్లీజ్ వెల్కమ్. ఇది వచ్చేసి 61 ఏకర్స్ లో మేము చేస్తా ఉండేది ప్లాట్. 61 ఏకర్స్ లో ఈ టౌన్షిప్ లాగా మేము చేస్తా ఉండేది. దీంట్లో మీకు యూ కెన్ జస్ట్ అబ్జర్వ్ రైట్ అవే ఎంత గ్రీనరీగా మీ వీఆర్ ప్లాంటెడ్. ఇది వచ్చేసి బేర్ ల్యాండ్ ఉండింది ఫస్ట్, బేర్ అంటే బేర్ ల్యాండ్, నో ట్రీస్ అట్ ఆల్. మళ్ళీ ఈ సరౌండింగ్ అన్ని మేమే ట్రీ కూడా ప్లాంటేజ్ చేసేసాం. సరౌండింగ్ ద లేఅవుట్, ఓకే, లేఅవుట్ సరౌండింగ్ అరౌండ్ 1,000 more than 1,500 ట్రీస్ మేము ప్లాంట్ చేసాము, ఎందుకంటే ఆ కాన్సెప్ట్ కావాలనే. ఇది వచ్చేసి న్యూ టౌన్ జే. న్యూ టౌన్ అంటే కొత్త టౌన్, ఓకే. ఈ సరౌండింగ్ లో మేము కొత్త టౌన్ అనే కాన్సెప్ట్ లో మేము వి హావ్ గాట్ దిస్ ప్రాజెక్ట్. ఇందాక మనం ఫ్రంట్ నుంచి వచ్చాం కదా, అక్కడ చూసుకున్నట్లయితే నాకు అద్భుతంగా అయితే స్ట్రక్చర్ బాగుంది. ఇక్కడ లోపలికి వస్తే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది, ఏంటి మేడం ఇది? లేదు, కన్స్ట్రక్షన్ మాక్సిమం ఫినిష్ అయిపోయింది, ఓన్లీ బేసిక్ వర్క్, రోడ్ వర్క్ అయింది. మీరు చూడొచ్చు అన్ని జల్లీ కూడా అయిపోయింది, జస్ట్ టార్ వర్క్ పెండింగ్ ఉంది. ఇంకా ఇది వచ్చేసి ఇంకా 1-1.5 మంత్ లేదంటే 2 మంత్ లోపల ఇది కూడా ఫినిష్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడైతే బేసిక్ రేటు లాంచ్ ప్రైస్ ఏం జరుగుతా ఉంది కదా, ఇది వచ్చేసి కొన్నాళ్ళే ఉంటుంది. ఓకే, జస్ట్ ఆఫ్టర్ ద టార్ రోడ్ అండ్ ఆల్ ద వర్క్ డన్ మీకు ప్రైస్ మళ్ళీ హైక్ అయ్యే ప్రైస్ కూడా ఉండొచ్చు. సో ఇది వచ్చేసి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, మీ చాయిస్ లో అవైలబుల్ ఉంటుంది ప్లాట్స్ అయితే. ఇప్పుడు వస్తే మీ చాయిస్ కి ఏం కావాలి, మీ బడ్జెట్ కి ఏం కావాలి అది చూసుకొని మీరు తీసుకోవచ్చు. ఇంకా 1 మంత్ ఉంటుంది ఈ ఆఫర్స్, 1 మంత్ వెళ్తుంది. అవును, మళ్ళీ కొన్ని డిస్కౌంట్స్ కూడా నడుస్తా ఉంది. అది కొంచెం డిస్కౌంట్స్ కూడా మన దగ్గర జరుగుతూ ఉంది. ఇది వచ్చేసి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్, ఫస్ట్ 100 కస్టమర్స్ కానీ 150 కస్టమర్స్ కానీ మేము ప్లాన్ చేస్తూ ఉండము. తర్వాత మళ్ళీ ప్రైస్ హైక్ అయ్యే ఛాన్సెస్ కూడా 100% ఉంటుంది. సో ప్లీజ్ విజిట్ వన్స్. చూసారు కదండి, ఇక్కడ చూసుకున్నట్లయితే నిజంగా ప్లేస్ మాత్రం చాలా బాగుంది. ఈ క్లైమేట్ కూడా చూసుకున్నట్లయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంది. త్వరపడండి, నిజంగానే చెప్తున్నా, మాకు కూడా డబ్బులు ఉంటే ఎప్పుడే కొనేసేవాన్ని. సో మీరు కూడా తొందరగా వచ్చి కొనేసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా మేడం, ఇంకా ఎలాంటి ఇక్కడ ఇంకా క్రియేట్ చేయాలనుకుంటున్నారు మీరు? ఇంకా చాలా క్రియేషన్స్ పెండింగ్ ఉండే మనది, అదని మేము సర్ప్రైజ్ గా ప్లాన్ చేస్తూ ఉండము. ఓకే, బట్ yes, definitely it will be definitely a surprise for any customers. ఓకే, మళ్ళీ ఇంకొక పాయింట్ చెప్పాలి, ఈ ల్యాండ్ వచ్చేసి సింగిల్ ఓనర్ దగ్గర ఉండేది ప్రాపర్టీ. ఓకే, మీకు ఎన్ని ఏ ప్లాట్ కొన్నా కూడా ఆ ఓనరే వచ్చి మీకు రిజిస్ట్రేషన్ చేసిస్తారు. ఇంతకింత మీకు క్లియర్ టైటిల్స్ కానీ క్లియర్ డాక్యుమెంటేషన్ కానీ ఉండదు. సో ప్లీజ్ విజిట్ వన్స్. వాళ్ళు అడుగుతారు అప్రూవ్ అయిందా, ఇది ప్రాపర్టీ ఎవరిది, మీరు ఎందుకు అమ్ముతా ఉండరు, మీరెవరు, ఏమి అని. ఈ ప్రాపర్టీ మార్కెటింగ్ అని డెవలప్మెంట్ కానీ మేమే చేస్తా ఉండేది. సింగిల్ ఓనర్ చెప్పాను కదా, ప్రాపర్టీ ఓనర్ ఇస్ సింగిల్ ఓనర్. ఓకే, మీకు అన్ని డాక్యుమెంట్స్ టైటిల్స్ క్లియర్ గా ఉన్నాయి. టౌన్ లో చూసుకున్నట్లయితే ఒక చెట్టు కూడా ఉండదు ఇంటి ముందర. డెఫినెట్లీ ఫ్లాట్ ఇస్తూ ఇంటికి ఒక మామిడి చెట్టు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అవును, నిజంగా చాలా గ్రేట్ అనిపిస్తుంది. నిజంగా ఆ కాన్సెప్ట్ ఎలా వచ్చింది మేడం మీకు? లేదు, ఎందుకంటే ఇప్పుడు లేఅవుట్ చేసేది, సైట్స్ అమ్మేది ఇది కామన్ అయిపోయింది. కానీ మనకు ఒక కాన్సెప్ట్ లో మేము చేయాలని, అందరికి మంచి అవ్వాలని మేము ఈ కాన్సెప్ట్ తెచ్చాము. ఎస్, మీరు చూడొచ్చు ద బ్రీజ్, ద ఎయిర్, ఫ్రెష్ ఎయిర్, ద లైట్ అంత ఎంత మంచిగా ఉంది. మనకి ఇదే సిటీలో వెళ్తే వి హావ్ టు పే ఫర్ ఇట్. ఓకే, ఆక్సిజన్ కానీ వి హావ్ టు పే ఫర్ ఇట్ అండ్ వి హావ్ టు టేక్. సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు యు నో ఇన్వెస్ట్ ఆర్ కన్స్ట్రక్ట్ యువర్ డ్రీమ్ హోమ్. ఇదన్నీ మీకు ఆల్ అడ్వాన్స్ లెవెల్లో వి హావ్ టేకన్ ఇట్ ఫ్రమ్ ది పెయిడ్ వర్జన్. ఇది ఇక్కడ నుంచి కాదు, వి హావ్ రీలొకేటెడ్ ఫ్రమ్ హైదరాబాద్. హైదరాబాద్ నుంచి తెప్పించాం ఈ ప్లాంట్స్ అన్ని మీకు. వాటర్ ఫెసిలిటీ అంతా ఎలా చేస్తారు మీకు? మాకంతా అన్ని అండర్ గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ ఉంది, బోర్వెల్స్ ఉన్నాయి. ఓకే, వి హావ్ గాట్ వెరీ గుడ్ వాటర్ లెవెల్ హియర్. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో మాకు ఒకసారి వివరిస్తారా? షూర్ షూర్, డెఫినెట్లీ రండి చూద్దాం.
రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ పొంగనూరు దగ్గరలోనే ఉంటుంది, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు పొంగనూరులో. ఇది వచ్చేసి మీ ప్లాట్ ఎంత, ఏ సైట్ ప్లాట్ కొనుక్కుంటా ఉంటారు, ఏ డైమెన్షన్లో కొనుక్కుంటారో దానిపైన మీకు రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. అన్నీ మీకు ఆన్లైన్ ద్వారానే మీరు చేసుకోవచ్చు. ఓకే, నో క్యాష్ బిజినెస్ ఇక్కడ ఉంటుంది, డైరెక్ట్గా మీరు గవర్నమెంట్కే పే చేస్తారు. ఓకే, ఇంత క్లియర్ కట్గా మనం చేద్దాము. మన పర్సన్స్ ఉంటారు, అన్నీ మీకు హ్యాండిల్ చేస్తారు, అన్నీ మీకు చెప్పేస్తారు, క్లియర్ కట్గా ఉంటుంది అన్నీ. సో నో హిడెన్ కాస్ట్. ఇక్కడ టోటల్గా ఎన్ని డేస్ పడుతుంది మేడం ఒరిజినల్ మన డాక్యుమెంట్ చేతికి రావడానికి? మన డాక్యుమెంట్ చేతికి వచ్చేదానికి మినిమం అంటూ కూడా లైక్ 1 మంత్ ఉంటుంది. మీకు లోన్కి వెళ్తే మినిమం 1 మంత్, లేదంటే మీరు డైరెక్ట్ క్యాష్ రిజిస్ట్రేషన్, అంటే లోన్కి వెళ్లకుండా క్యాష్ రిజిస్ట్రేషన్ చేయాలంటే వితిన్ 1 వీక్-10 డేస్లో మనకు డాక్యుమెంట్ మీకు చేతిలో వచ్చేస్తుంది. వితిన్ 100% డాక్యుమెంట్ వచ్చిన తర్వాత కస్టమర్ యాజ్ ఎ కస్టమర్ మన ఇల్లు కట్టుకోవచ్చు. ఇమీడియట్ కన్స్ట్రక్షన్ కూడా ఉంటుంది ఇక్కడ. ఓకే, మీరు ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయొచ్చు. ముఖ్యంగా మేడం కస్టమర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్లాట్ కొంటాడు అనుకోండి, దానికి అప్రూవ్ అయిందా లేదా అని ఎవరైనా అడుగుతారా? అవును, డెఫినెట్ గా అడుగుతారు. ఎందుకంటే ఇది వచ్చేసి డిటీసీపీ అప్రూవ్డ్. ఓకే, మళ్ళీ రేరా రిజిస్టర్ అయింది. రేరా రిజిస్టర్ అంటే ఇది గవర్నమెంట్ లో లైసెన్స్డ్ డాక్యుమెంట్. ఇది వచ్చేసి ఇది ఉంటే 100% లీగల్ క్లియర్ ఉంది. దీనిపైన మేము లీగల్ డాక్యుమెంట్స్ ఇస్తాం కస్టమర్స్ కి. లీగల్ వాళ్ళు వాళ్ళ అడ్వకేట్ ద్వారా వెరిఫై చేసుకోవచ్చు. వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ ప్రాసెస్ మేము వెళ్తాము. ఎందుకంటే మాకు కస్టమర్ ఇంపార్టెంటే, దానికైనా బిజినెస్ ఇంపార్టెంట్, దానికైనా కస్టమరు ట్రస్ట్ వర్తిగా ఉండాలని మేము ఈ కాన్సెప్ట్ పెట్టాము. ఓకే, డాక్యుమెంట్ ఇచ్చిన తర్వాతే మనము నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తాము వాళ్ళకి. ఫైనల్గా కస్టమర్ ఇక్కడికి వచ్చి ఈ ఫ్లాట్స్ని ఎందుకు కొనాలి? సార్, ఇక్కడ వచ్చేసి ఇది మేము అమ్మాలని అమ్మట్లేదు. ఓకే, ఇది ఒక కాన్సెప్ట్లో మేము చేస్తూ ఉండము. ఓకే, ఇది వచ్చేసి ఇక్కడ మేము గ్రీన్ కాన్సెప్ట్లో చేస్తూ ఉండం. బ్యాంక్ మేము ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు గ్రీనరీ లేదు. ఓకే, ఏ చాలా ఎన్వైరన్మెంట్లీ ఫ్రెండ్లీగా ఉండాలని మేము ఇక్కడ గ్రీన్ కాన్సెప్ట్ పెట్టేసి 50% ఓపెన్ స్పేస్లో మేము మీకు చేస్తూ ఉండము. సైట్స్ అన్నీ వచ్చేసి ఇక్కడ మేము అన్ని ఫెసిలిటీస్ ఇక్కడనే ఉంటుంది, 1 పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇది వచ్చేసి ఒక టౌన్షిప్ లాగా మేము చేస్తూ ఉండేది. ఇక్కడికి మీరు కొంటే మీకు అన్ని ఫెసిలిటీస్ ఇక్కడనే ఉంటుంది లోకల్లో. మీరు ఎక్కడ బయట వెళ్ళక్కర్లేదు. మళ్ళీ మీకు ఇల్లు కూడా కట్టాలంటే మన దగ్గర ఇన్హౌస్ కన్స్ట్రక్షన్ టీమ్ కూడా ఉంటుంది, వాళ్ళు మీకు ఏ హెల్ప్ కానీ చేసిస్తారు. మీకు ఈ ప్లాన్ అప్రూవల్ కానీ కన్స్ట్రక్షన్ టీమ్ కానీ అన్నీ మన దగ్గర ఉంది. ఓకే, 1 పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లో మీరు సైట్ తీసుకుంటారు, కావాలంటే ఇన్వెస్ట్ చేసి వదిలేస్తారు. డౌన్ ద లైన్ మీకు రీసేల్ కూడా ఉంటుంది, ఆ హెల్ప్ కూడా మేమే చేస్తాము. రీసేల్ చేయాలా మీకు బెనిఫిట్ కూడా మేమే చేపిస్తాము. సో ఇట్స్ 1 పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వేర్ మీరు ఇన్వెస్ట్ చేస్తారా లేదంటే మీరు ఇల్లు కట్టుకుంటారా, ఇది మీ చాయిస్ ఉంటుంది. కానీ మీకు ఏం ఫెసిలిటీస్ కావాలి మన దగ్గర అన్నీ అవైలబుల్ ఉంటుంది. చాలామంది కస్టమర్స్ అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం ఇక్కడ ఎలాంటి ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఎంత రీజనబుల్గా ఉన్నాయి అనేది కస్టమర్స్ అడిగి తెలుసుకున్నాం. రండి. నమస్తే మేడం. నమస్తే సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము పొంగనూరులోనే. పొంగనూరు నుంచి వస్తున్నారా? మీ పేరండి? సుశీల. ఏం చేస్తుంటారు? టీచర్ చేస్తాను. నిజంగా చూసుకున్నట్లయితే మీ పొంగనూరు ప్రాంతంలో ఇక్కడ ఎక్కడ లేని విధంగా, నేనైతే బెంగళూరులో అయితే ఇంత ఫ్లాట్స్ అయితే చూసానమాట. ఇక్కడ కూడా మదనపల్లికి దగ్గరలో, పొంగనూరుకి అతి దగ్గరలో ఇంత పెద్ద న్యూ టౌన్ ఫ్లాట్స్ ఉన్నాయి. దీని గురించి మీకు ఏమన్నా తెలుసా అండి? తెలుసు సార్. ఆల్రెడీ ఒకసారి వచ్చి చూసుకెళ్ళినాం ఫస్ట్లో. మేము ఇటు దగ్గరే పనిచేస్తాం టీచర్గా. ఇది డెవలప్మెంట్ అది చూసి మేము బాగా ఇంప్రెస్ అయ్యాము. బెంగళూరులో చూసాము ఫస్ట్ మేము లేఅవుట్ ప్లాట్స్ ఎలా ఉంటాయని. మా పొంగనూరులో ఫస్ట్ ఇది లేఅవుట్ ప్లాట్ వచ్చింది. రెరా పర్మిషన్ వస్తుంది అని చెప్పినారు కాబట్టి మేము బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాం సార్. ఇక్కడ తీసుకుంటే బాగుంటుంది. బెంగళూరుకి మనం వెళ్ళలేము, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి. బెంగళూరుని పొంగనూరులో తెచ్చినారని హ్యాపీగా ఫీల్ అయ్యి ఇక్కడ మేము ప్లాట్ తీసుకున్నాం సార్. ఎలా ఉన్నాయి ప్లాట్స్ ఇక్కడ? రీజనబుల్గా అనిపించింది సార్. అన్ని అప్రూవల్స్తో వస్తా ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అన్నారు, అవన్నీ బాగా నచ్చినాయి సార్. పొల్యూషన్కి బాగా దూరంగా ఉంటామని ఇక్కడ తీసుకున్నాం సార్ ఫ్లాట్. ఇక్కడ క్లైమేట్ మీకు ఎలా అనిపిస్తుంది? ఏదో విలేజ్లో ఉన్నట్లుంది సార్. మన హెల్త్ కూడా బాగుంటుందని ఒక ఫీలింగ్ మాకు ఉంది సార్ బాగా ఇక్కడ. ఓకే సార్, మీరు చెప్పండి సార్ ఎలా ఉంది ఇక్కడ ప్లేస్? చాలా బాగుంది సార్. మీరు టీచర్గానే పనిచేస్తున్నాను ఇక్కడ దగ్గరలోనే. మేము తీసుకోవడం కూడా ఆ ఉద్దేశంతోనే సార్ శ్రీధర్ రెడ్డి సార్తోనే మాట్లాడినాము. సార్ చెప్పింది బాగా ఇంప్రెస్ అయినాము. మేము దాదాపుగా ఒక 15 మంది వరకు వచ్చి రిజిస్ట్రేషన్స్ కూడా చేసేసుకున్నాం సార్. తీసేసుకున్నాము సార్ చెప్పినట్టు క్లబ్ హౌస్ అని ఒక ఇండివిజువల్ ప్రపంచం. ఇది ఒక స్మాల్ సిటీగా బాగా డెవలప్ అవుతుందని, బెంగళూరు వాతావరణం లాగా విల్లాల్లో విల్లాకి ఒకసారి వెళ్ళాము, ఆ వాతావరణం ఇక్కడ ఉంటే బాగుంటుంది అనేసి. పొల్యూషన్స్ లేకుండా ఫ్రీగా ఒక మంచి వాతావరణం, అందరూ కలిసి ఒక యూనిటీగా ఉండొచ్చని, దూరంగా బాగుంటుంది అనేసి ఇక్కడ తీసుకోవడం జరిగింది.
సో ఇప్పుడైతే మనము ఇంకో కస్టమర్ అయితే ఉన్నాము, పలకరించే ప్రయత్నం చేస్తాము. హాయ్ సార్. హాయ్, బాగున్నారా? బాగున్నా. నైస్. సో నిజంగా చూస్తా అంటే ఇక్కడ ప్లేస్ అయితే చాలా చాలా నిజంగా చాలా బాగుంది. సో మీరు కొన్నారా సార్ ఇక్కడ ఫ్లాట్? ఎస్, కొంటున్నాను ఈ రోజు. ఈ రోజు కొంటున్నారా? ఎస్. ఓకే, ఎట్లా ఎలా ఉన్నాయి మాకు కొంచెం? నిన్న ఈ రోజు లాంచింగ్ అని చెప్పారు. ఓకే. సో మాకు ఇన్విటేషన్ వచ్చింది, సో అందుకని వచ్చాము ఇక్కడ. ఓకే. సో ఇదంతా చూస్తే యాక్చువల్ గా మాది పొంగునూరు, బట్ మేము బెంగళూరులో సెటిల్ అయ్యాము. సో మనకి ఊర్లో ఇక్కడ ఊరు దగ్గర మంచి ప్రాజెక్ట్లో ఒకటి సైట్ కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలనేది మా ఉద్దేశము. బట్ ఇక్కడికి ఇన్విటేషన్ వచ్చింది, వచ్చి చూస్తే ఇది యాక్చువల్గా ఒక రిసార్ట్ టైప్ ఉంది, కమ్యూనిటీ రిసార్ట్ లాగుంది. సో అందుకని బాగా నచ్చింది మాకు. మేమైతే యుఎస్, యూకే అంతా వర్క్స్ పైన వెళ్తుంటాము. సేమ్ అక్కడైతే టౌన్షిప్ ఎలా ఉంటుందో, అమెరికాలో టౌన్షిప్ ఎలా ఉంటుందో నాకు అది రిసెంబ్లెన్స్ ఉంది, కనపడుతుంది. బెంగళూరులో కూడా ఇట్స్ వేర్ రేర్ టు సీ లైక్ దిస్ ప్రాజెక్ట్ అలాగా. సో అందుకని నాకు చాలా ఇష్టమైంది. సో ఈరోజు ఒక ప్లాట్ బుక్ చేశాను ఈరోజు. ఇక్కడ అన్ని స్టార్ అమెనిటీస్ అండి. ఇంకా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. క్లబ్ హౌస్ విత్ రెస్టారెంట్, కాఫీ షాపు, స్విమ్మింగ్ పూల్, జిమ్ అని. సో ఇంకా సూపర్ మార్కెట్. సో అలాగ రకరకాలు అమెనిటీస్ అయితే ఉన్నాయి. అవునవును, ఫైవ్ స్టార్ రేంజ్ లోనే కనబడుతుంది. చిల్డ్రన్స్ ప్లే ఏరియా 2 ఎకరాల్లో పార్క్ అని చెప్పారు. సో బ్రోషర్ లో కూడా ఉంది. సో అది డెవలప్ చేస్తున్నారు ఇంకా. సో పిల్లలకైతే ఇట్స్ మంచి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నాకు తెలిసి ఈ ప్రాజెక్ట్ తోనే ఎక్కువ గ్రీనరీ, మళ్ళీ టెంపరేచర్ కూడా తగ్గుతుందేమో అనుకుంటున్నా ఇక్కడ కంపేర్ టు అదర్ లొకేషన్స్. ఎందుకంటే ఇక్కడ చెప్పింది ఏంటంటే 1000 చెట్ల వరకు పెద్ద చెట్లనే తీసి ఇక్కడ ప్లాంట్ చేసాము అని చెప్పారు. సో అది మాకు చాలా నచ్చింది. ఇంకా లోపలికి వెళ్ళి చూశాను నేను, అది పెద్ద పెద్ద రోడ్లు అండ్ క్వాలిటీ డెవలప్మెంట్. నాకైతే ఇంకా ఫస్ట్ టైం చూడగానే తీసుకోవాలనిపించింది. అవునవును. సో దాంతోపాటు ఏంటంటే ఈ నిన్న ఈ రోజు లాంచింగ్ కాబట్టి కొంచెం డిస్కౌంట్ కూడా మాకు దొరికింది. ప్రైస్ ఈ ఫెసిలిటీస్ కి అది ప్రైస్ అయితే వెరీ రీజనబుల్ అనిపించింది నాకు. అండ్ ఇంకా డెవలప్మెంట్ కంప్లీట్ అయ్యే టైంకి నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇంకా ప్రైస్ కూడా చాలా పెరుగుతుంది అని అనుకుంటున్నా. ఇప్పుడు మనతో పాటు ఒక కస్టమర్ అయితే ఉన్నారు, న్యూ టౌన్ లో అయితే ఒక ఫ్లాట్ కూడా ఉన్నారు అనమాట. ఆయనే మొట్టమొదటిసారిగా ఆయనే ఉన్నాడు అనమాట. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. నా నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా? ఎక్కడి నుంచి వస్తున్నారు? పక్కన పల్లి ఏతూరు అని. పక్కన మీ పల్లి? పల్లి ఏతూరు అని. ఇక్కడ టౌన్ దగ్గర ఒక లేఅవుట్ మంచిగా వేసి అన్న చూపించినాడు. 60 అడుగులు 40 అడుగులు లేఅవుట్ వేసి అప్రూవల్ లేఅవుట్ చెట్లు ఈ రోడ్లు చూసి మనము కానీ మన పిల్లలు కానీ మంచి వాతావరణంలో అలా బాగుంటుంది. మంచి వాతావరణము, మంచి గాలి వెలుతురు వచ్చి మంచి ఆరోగ్యవంతంగా ఇక్కడ ఉండగలుగుతామనే ఉద్దేశంతో ఫస్ట్ లేఅవుట్ అప్రూవల్ అవుతా ఉన్నట్లే ఒక ఫ్లాట్ కానే కావాలని చెప్పి తీసుకోవడం జరిగింది. ఒక నిమిషం, నాకు ఒక డౌట్. ఇందాక మీరు చెప్పారు పక్కనే మాది పల్లె అని చెప్పి, ఏం అక్కడ ఉన్నచ్చు కదా మీరు? ఇక్కడ ఉండే వాతావరణం, ఇక్కడ ఉండే చెట్లు, ఇక్కడ ఉండే రోడ్లు, ఇక్కడ ఉండే వాటర్, లోపల మంచి వాటర్, 50 అడుగుల్లోనే మంచి వాటర్ వస్తుంది. 1000 అడుగులు 2000 అడుగుల్లో వచ్చే వాటర్లో కాల్షియం తక్కువ ఉంటుంది, పై వాటర్లో మంచిగా ఉంటుంది. అదే ఆ టౌన్ వాటర్లో పైన అయ్యి మన డ్రైనేజ్ వాటర్ మిక్స్ అయ్యి అవే తాగి చాలా ఇబ్బంది పడి వచ్చే హాస్పిటల్ పాలు కాకూడదన్న ఉద్దేశంతో ఇక్కడ మంచి వాతావరణం, మంచి గాలి, మంచి చెరువులు ఇక్కడ
తిగులమ్మ చెరువు, సుబ్బ ఇది మా ఏతూరు చెరువు అని ఉంది. ఆ డ్రైనేజ్ ఎక్కడొచ్చి మంచి వాటర్ వచ్చి మంచి ఆరోగ్యంగా ఉంటామనే ఉద్దేశంతో ఫస్ట్ మాకే కావాలని ఇటువంటి లేఅవుట్ మన ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్. ఓకే, ఇంతవరకు నేను ఏ పేపర్లో కానీ చూడలేదు, ఇంత మటుకు డెవలప్ కానీ ఏమి కానీ ఆ ఏ టు జెడ్ అన్నీ ఇస్తారనే ఉద్దేశంతో అన్నం మంచిగా చేసి చూపించి. అన్నమయ్య డిస్ట్రిక్ట్లో ఎంత పెద్ద లేవు, ఎక్కడ లేవు, ఎక్కడ లేవు. మన మా ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ అనుకుంటా ఉన్నాం మేము. ఆ చిత్తూరు ఆంధ్రప్రదేశ్ మన కొత్త ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ లేఅవుట్ ఇది ఇప్పటికి. అంత బాగా ఇటువంటి లేఅవుట్ ఇక్కడ మన చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో కానీ పుంగనూరులో కానీ పలమనేరులో కానీ అసలు తిరుపతిలో ఉందే కూడా ఆశ్చర్యపోయింది. అంత లేఅవుట్ బాగుంది. ఫ్లాట్ తీసుకున్నారు మొత్తానికి ఎలాంటి సౌకర్యాలు అయితే ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ప్రతి ఒక్క సౌకర్యం, వాకింగ్ ట్రైల్స్ కానీ వాటర్ కానీ ముఖ్యంగా ఇక్కడ మంచి వాటర్ ఉంది, భూమిలో మంచిగా ఉందంటారు, భూమిలో మంచి వాటర్ ఉంది.